एक हो गए हम और तुम, तो उड़ गए नींद रे बरखा की पायल। एक हो गए हम और तुम, फ्रेंड्स वीडियो एंड वर की चूँगी दींट ना इंपॉर्टेंट पॉइंट्स चपेना सो काबी वीडियो एंड वर की चूँ इक स्किप बिकाज़ वाटा फाइए खचिता बैटरी लाइफ अंड चारजिंग चला इंप्रूवती सो काबी खचिता वीडियो ने मतलब स्किप एंड वर की चूँगी अंड नैन आदर्श कुमार अंतर चूस्त आदर्श टेक लवर यूट्यूब चैनल सो वीडियो स्टार्ट मन मार्निंग लेसपी नईट पड़कने वर की मनम यूजी एक्व चूस मोबाइल फोन मोबाइल फोन मेन पार्ट सो बैटरी अने चाला इंपॉर्टेंट मोबाइल लो सो काबट्टी मन बैटरी लाइफ अने बी मन चार्जिंग पर्सेंटेज अनेंटी सो इलांट मॉडर्न लाइफ मोबाइल लेकिन असल का सब उवर सो काबट्टी सो ई चार्जिंग अने इंक्रीज बैटरी लाइफ अने दाने कोसम मनमेम चेयर अने 10 टिप्स चुपता सो बैटरी लाइफ अने चार्जिंग सैकिल अने वर्क असल चार्ज सैकिल अंत सो दूस तेसकदा 0 to 100% चारजिंग अच्छा सो दाने 1 चार्ज सैकिल अंटर అది కాకుండా 0 నుంచి అప్ టు 50% ఛార్జ్ అయితే సో దాన్ని హాఫ్ ఛార్జ్ సైకిల్ అనేది అంటారు అదే మనం 0 to 50% అండ్ 50% ప్లస్ 50% ఛార్జింగ్ అయితే సో అప్పుడు దాన్ని ఫుల్ ఛార్జ్ సైకిల్ అనేది అంటారు సో ఆ విధంగా ఛార్జ్ సైకిల్ అనేది వర్క్ అవుతది సో ఇప్పుడు ఛార్జ్ సైకిల్ గురించి తెలిసింది కదా సో అసలు ఇప్పుడు మన బ్యాటరీ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తా సి ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాటరీ అనేది ఒక హ్యూమన్ బీయింగ్ అనుకుంటే 0 to 50% ఛార్జ్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాడు హ్యాపీగా ఉంటాడు అదే 0 నుంచి ఒక 5% 10% కానీ ఛార్జింగ్ ఉంటే సో అప్పుడు వాడు చాలా వీక్ ఉన్నాడు వాడి హెల్త్ అసలు బాగాలేదని సో అదే ఛార్జింగ్ 90 to 95 100% ఉంటే సో వాడు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాడు సో వాడు చాలా హీట్ అయిపోతాడు సో అది కూడా వాడికి చాలా ఇబ్బంది సో మ్యాటర్లోకి వచ్చేస్తే ఫస్ట్ టిప్ దీనికోసమే సి మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సో మన బ్యాటరీ లెవెల్ ఏదైతే 20% కంటే తగ్గినప్పుడే ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు కొంతమంది ఎలా పెడుతుంటారు అంటే 50 ఛార్జింగ్ ఉన్నప్పుడు కూడా పెట్టేస్తారు 70% ఉన్నా కూడా పెట్టేస్తారు సో అలా మాత్రం పెట్టకండి బ్రో డూ బ్యాటరీ లెవెల్ పడుతుంది కదా సో 20% కంటే ఛార్జింగ్ ఎప్పుడైతే బిలో అవుతుందో సో అప్పుడే ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి సో దాన్ని పార్షియల్ ఛార్జింగ్ అంటారు అది కూడా 85 to 90 చాలా అండి అంతకంటే ఎక్కువ ఛార్జింగ్ అయ్యే వరకు మాత్రం ఉంచకండి కొంతమంది 100% పెడతారు ఛార్జింగ్ సో అప్పటి వరకు మాత్రం అసలు ఉంచకండి అది చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది సో మన బ్యాటరీ అనేది వీక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అట్లా పెడితే సో కాబట్టి మీరు పార్షియల్ ఛార్జింగ్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి ప్రతిసారి సో ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి సెకండ్ టిప్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సో ఇప్పుడు వచ్చే మొబైల్స్లో మిడ్ రేంజ్ మొబైల్స్లో కూడా 60 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అని 50 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అని సో ఇలాంటి ఛార్జర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు బ్యాటరీకి హీట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ సో కాబట్టి అది మాత్రం కన్సిడర్ చేయండి సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఏమవుతుందంటే తొందరగా బ్యాటరీ అనేది హీట్ అయిపోతుంది అందుకోసమనే మీరు ఏం చేస్తారంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి బికాజ్ మీరు బ్యాక్ కేస్ వేయడం వల్ల అది ఇంకా త్వరగా హీట్ అయిపోతుందండి సో హీట్ అయ్యి ఆ హీట్ బయటికి ఎక్కడికి వెళ్ళదు సో ఆ కేసులో నుంచే ఉంటుంది సో ఆ కేసు కూడా చాలా హీట్ అవుతుంది దాని ఎఫెక్ట్ బ్యాటరీ మీద కూడా పడుతుందండి సో కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళు మాత్రం సో మీ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని రిమూవ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి అండ్ థర్డ్ టిప్ వచ్చేసి సో చాలా మంది ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు సో అలా మాత్రం అస్సలు పెట్టకండి సో మీది 1 వాట్ 5 వాట్ ఛార్జరా యా దట్స్ ఓకే మీరు పెట్టుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు బట్ కాకపోతే ఇప్పుడు వచ్చేటివన్నీ ఫాస్ట్ ఛార్జర్స్ కదా సో 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయినా కానీ 25 వాట్ అయినా కానీ 50 వాట్ అయినా కానీ సో మీరు మాత్రం ఓవర్ నైట్ ఛార్జింగ్ అయితే అసలు పెట్టకండి బ్రో సో ఆ విధంగా పెట్టడం వల్ల ఏం లేదు మీరు 1 to 2 అవర్స్లో ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది బట్ దాని తర్వాత తీసుకునే పవర్ అంతా బ్యాటరీ మీద పడుతుంది సో అక్కడే బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టే 1 వాట్ 5 వాట్ ఛార్జర్ అయితే సో మీరు పెట్టుకోవచ్చు బ్రో స్లో ఛార్జర్ వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు బట్ ఫాస్ట్ ఛార్జర్ వాళ్ళు మాత్రం సో ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టడం అనేది సో అలవాటు అయితే మానేసేయండి బ్రో సో ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే థర్డ్ పార్టీ ఛార్జర్ సో కొన్ని కొన్ని ఫోన్స్ కి ఫోన్ కొన్నప్పుడు దానికి ఛార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు సో దానివల్ల చాలా మంది థర్డ్ పార్టీ ఛార్జర్స్ అయితే కొనుక్కుంటారు బ్రో అలా మాత్రం అసలు చేయకండి మ్యాక్స్ మీరు ఒకవేళ మీ ఛార్జర్ ఎక్కడైనా పోయినా కానీ లేదంటే ఫోన్ కొన్నప్పుడు ఛార్జర్ రాకపోతే సో మీరు ఏం చేస్తారంటే మ్యాక్స్ మీరు ఒక 200-300 ఎక్కువైనా పర్లేదు కంపెనీ ఛార్జర్ కొనడానికి ట్రై చేయండి అంతేగాని ఇట్లాంటి థర్డ్ పార్టీ ఛార్జర్స్ మాత్రం అసలు యూజ్ చేయకండి లేదా వాల్కమ్ నుండి సర్టిఫైడ్ అయి ఉంటాయి కదా సో అలాంటి ఛార్జర్స్ అయితే యూజ్ చేయండి ఏ ప్రాబ్లం లేదు బట్ అంతేగాని పిచ్చి పిచ్చి ఛార్జర్స్ అయితే పెట్టకండి సో దానివల్ల కూడా మన బ్యాటరీ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ ఇంకొకటి కూడా మెయిన్ థింగ్ ఏంటంటే కేబుల్ కూడా కంపెనీది అయ్యేటట్టు చూసుకోండి అడాప్టర్ మేము కంపెనీది కొనుక్కున్నాం మళ్ళీ ఏదో కేబుల్ డూప్లికేట్ కేబుల్ పెట్టుకుంటారు సో దానివల్ల కూడా ప్రాబ్లమే బ్రో సో కాబట్టి కేబుల్ని కూడా కంపెనీ కేబుల్ వాడడానికి ట్రై చేయండి సో అది మీకు చాలా బెటర్
సో ఫిఫ్త్ వచ్చేసి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఏం లేదు, సీ మన ఛార్జింగ్ అట్మాస్ఫియర్, సీ మనం ఎటువంటి అట్మాస్ఫియర్లో ఛార్జింగ్ పెడుతున్నాం అనేది అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మరీ హీట్ జనరేట్ అయ్యే దగ్గర కూడా ఛార్జింగ్ పెట్టకండి. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిచెన్లో ఉంది, సో కిచెన్లో ఛార్జింగ్ పెట్టయితే వదిలేయకండి. సీ బికాజ్ అక్కడ నుంచి అక్కడ గ్యాస్ సిలిండర్స్ మన రెగ్యులర్లీ అక్కడ వంట చేస్తూ ఉంటాం కదా. సో కాబట్టి కిచెన్లో ఛార్జింగ్ పెట్టడం కానీ మరీ కూల్ వెదర్లో ఛార్జింగ్ పెట్టడం కానీ సో ఇలాంటిది కూడా చేయకండి. చాలా కూల్ వెదర్లో పెట్టిన ప్రాబ్లమ్ అండి, లేదంటే చాలా హీట్ వెదర్లో పెట్టిన ప్రాబ్లమే. సో కాబట్టి ఛార్జింగ్ అట్మాస్ఫియర్ అనేది కూడా చూసుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టకండి. సో ప్రాపర్గా ఛార్జింగ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో సిక్స్త్ థింగ్ కూడా ఏంటంటే, సో చాలా మంది ఏం చేస్తారంటే మనం యూజ్ చేయని మొబైల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఏం చేస్తారంటే సడన్లీ స్విచ్ ఆఫ్ చేసి అలా పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అది ఒక 1 వీకే కానీ 1 మంత్కే కానీ సో అలా మనం ఏం చేస్తామంటే మనకు అవసరం ఉన్నప్పుడు అప్పుడు తీసుకుంటాం. సో ఇట్లా సడన్లీ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సడన్లీ బ్యాటరీ అనేది డీగ్రేడ్ అయిపోతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది, బ్యాటరీ లైఫ్ కూడా ఒక రేంజ్లో తగ్గిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైనా వాడిన మొబైల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఆఫ్ చేసి పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 డేస్కి ఒకసారైనా దాన్ని తీసి ఛార్జింగ్ అయితే పెట్టండి. ఛార్జింగ్ పెట్టి దాన్ని యూజ్ చేయండి, మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. అట్లా ఒక అట్లా ఫ్రీక్వెంట్లీ అట్లా చేస్తూ ఉండండి. సో ఆ విధంగా మీ బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే, సీ ఆమ్లెడ్ స్క్రీన్ ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళు మాత్రం బ్రో మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే డార్క్ వాల్పేపర్స్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేయండి. డార్క్ వాల్పేపర్స్ కానీ డార్క్ థీమ్స్ కానీ సో ఇలాంటివి మాత్రం ఎక్కువ మీరు ప్రిఫర్ చేయండి. ఆమ్లెడ్ స్క్రీన్ వాళ్ళకి ఇలా యూజ్ చేయడం వల్ల ఎక్కడైతే లైట్ వస్తుందో సో అక్కడనే పిక్సెల్స్ అనేది ఆన్ అవుతుంది. డార్క్ ఉన్న ప్లేస్ మొత్తం పిక్సెల్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో కాబట్టి ప్రాపర్ పిక్సెల్స్ అనేది వర్క్ అవుతుంది. సో కాబట్టి అందుకోసమనే ఆమ్లెడ్ స్క్రీన్ ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళు మాత్రం డార్క్ వాల్పేపర్ కానీ డార్క్ థీమ్ కానీ వాడడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో దానివల్ల మీ ఛార్జింగ్ కూడా చాలా సేవ్ అవుతుంది అండ్ మీ బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఇప్పుడు వచ్చే చాలా మొబైల్స్లో అయితే వస్తుంది. ఆమ్లెడ్ స్క్రీన్ అవ్వని వాళ్ళు మీరేం చేస్తారంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఏదైతే ఉందో సో దీన్ని మాత్రం మీరు ఆఫ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆటో బ్రైట్నెస్ అండి. సో ఆటో బ్రైట్నెస్ సెన్సార్స్ సో కొన్ని ఫోన్స్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వర్క్ అవ్వవు. సో దాని ఆటో బ్రైట్నెస్ క్యాలిబ్రేషన్ అనేది కొన్ని ఫోన్స్లో కరెక్ట్గా వర్క్ అవ్వదు. అంటే ఏం లేదు, సో వాళ్ళు ఎండలోకి వెళ్ళినా కూడా బ్రైట్నెస్ అనేది పెరగదు. ఒక్కొక్కసారి నీడలోకి వచ్చేసి మనం చీకట్లోకి వచ్చి కూర్చున్నా కూడా బ్రైట్నెస్ అనేది అసలు తగ్గదు, చాలా ఎక్కువ బ్రైట్గా చూపిస్తూ ఉంటుంది. మ్యాక్స్ మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఆటో బ్రైట్నెస్ని అయితే ఆఫ్ చేసుకోండి. బికాజ్ ఏంటంటే ఇది మనకు యాక్చువల్గా మనకు చూపించే బ్రైట్నెస్ కంటే ఒక్కొక్క కొంచెం అటు ఇటుగా చూపిస్తూ ఉంటుంది. సో అందుకోసమనే ఆటో బ్రైట్నెస్ని అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. సో మాన్యువల్గా మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవడానికి మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, సాఫ్ట్వేర్ అప్డేట్ రాగానే చేసేస్తారు చాలా మంది. బగ్ ఫిక్సెస్ ఉంటాయి, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సో అట్లని చెప్పేసి అప్డేట్ రాగానే టగటగా వెంటనే అప్డేట్ అయితే చేసేస్తూ ఉంటారు. సో అలా మాత్రం అప్డేట్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే ఒక 4-5 డేస్ ఆగండి, ఏదైనా అప్డేట్ వస్తే ఒక 1 వీక్ అయినా ఆగండి. బికాజ్ అది మీకు అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అక్కడ మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ దొరుకుతాయి. అంటే అప్డేట్ చేయడం వల్ల దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఏంటి, దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా చాలా మంది పెడతా ఉంటారు. సో వీడియోస్ కూడా అట్లా వస్తా ఉంటాయి. అలాంటివి ఫస్ట్ ఒకసారి చూడండి మీరు. అలాంటివి చూసిన తర్వాత మీకు ఏ ప్రాబ్లము లేదు అనుకుంటే అప్పుడు మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసుకోండి. బికాజ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల అది మన ఛార్జింగ్ పర్సంటేజ్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో అది మాత్రం నిజం ఫ్రెండ్స్. సో అది మన ఛార్జింగ్ మీద కూడా దాని ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అంటే మనది క్విక్గా ఛార్జింగ్ అయితే డౌన్ అయిపోవడం కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు. సో కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైనా వస్తే ఒక 4-5 డేస్ అయినా ఆగండి. సో ఆగిన తర్వాత అప్పుడు మీరు అప్డేట్ అయితే చేసుకోండి మొబైల్. సో ఫైనల్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్క్రీన్ టైమ్ అవుట్ అండి. సో దీన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. చాలా మంది మొబైల్ ఉన్నప్పుడు స్క్రీన్ టైమ్ అవుట్ అనేది 5 మినిట్స్ వస్తుంది, 10 మినిట్స్ వస్తుంది, సో అలాగే పెట్టేసుకుంటారు చాలా మంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ అనేది బ్లింక్ అయిన ప్రతిసారి, స్క్రీన్ అనేది ఆన్ అయిన ప్రతిసారి బ్యాటరీ అనేది కన్స్యూమ్ చేసుకుంటూనే ఉంటుంది. సో మీరు మ్యాక్స్ మీరు ఏం చేస్తారంటే 15 సెకండ్స్ to 30 సెకండ్స్ అలా పెట్టుకోండి స్క్రీన్ టైమ్ అవుట్ అయితే. సో ఇవన్నీ 10 టిప్స్ అయితే. అండ్ ఇవి కాకుండా 2 బోనస్ టిప్స్ కూడా చెప్తా. సో అదేంటంటే బ్యాటరీ సేవింగ్ మోడ్ అండి, పవర్ సేవింగ్ మోడ్ అండి. ఇప్పుడు వచ్చిన మిడ్ రేంజ్ ఫోన్స్లలో కానీ ప్రతి ఫోన్లో ఇప్పుడైతే ఉంటుంది. సో మీ మొబైల్ ఎక్కువ ఛార్జింగ్ అనేది కన్స్యూమ్ చేసుకుంటుంది అని కనుక మీకు అనిపిస్తే సో మీరు ఖచ్చితంగా పవర్ సేవింగ్ మోడ్ని అయితే ఆన్ చేసి పెట్టుకోవడం చాలా బెటర్. సో దానివల్ల ఏమవుతుందంటే NFC కానీ GPS కానీ సో ఇలాంటి యాంటీనాలు కొన్ని ఆఫ్ అయిపోతాయి పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసినప్పుడు. సో అవి మీకు రెగ్యులర్లీ అవసరం లేదు కదండి. సో దానివల్ల మీ ఛార్జింగ్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఫైనల్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా బ్యాటరీ సేవింగ్ యాప్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి బ్రో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పవర్ సేవ్ అవ్వడానికి కొన్ని కొన్ని యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే యూజ్ చేయకండి బ్రో. యాక్చువల్లీ దానివల్ల పవర్ సేవ్ అవ్వదు, ఇంకా ఎక్కువ ఛార్జింగ్ అయితే కన్స్యూమ్ అవుతుంది. సో కాబట్టి అలాంటి అప్లికేషన్స్కి అయితే దూరంగా ఉండండి, అలాంటి యాప్స్
అస్సలు అంటే అస్సలు అయితే యూజ్ చేయకండి. సో చూసారు కదండి ఈ టిప్స్ అయితే, ఐ విల్ ప్రామిస్ మీరు కనుక దీన్ని ఫాలో అయితే మీ బ్యాటరీ లైఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అండ్ మీ ఛార్జింగ్ కూడా చాలా సేవ్ అవుతుంది. సో ఖచ్చితంగా వీటిని అయితే ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈజ్ వీడియో అండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది బ్యాటరీ గురించి కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ కదా బ్రో, సో ప్లీజ్ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా జుమ్మని మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో మీరు వీడియోని అయితే చూసేయచ్చు అక్కడ నుండి. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యు ఆల్. అబ్బో నైట్ నుండి నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టే ఉంది. బై.